హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. ఈరోజు నేను మీకు దోశ పిండి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. జనరల్గా మనందరికీ ఇది తెలిసిందే, అయితే నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా హోటల్ స్టైల్లో లాగా దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ బ్యాటర్ తయారు చేయడం కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో మినపప్పు యాడ్ చేసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో మినపప్పు తీసుకుంటున్నాను. అలాగే ఇందులో మనం కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలాగ మెంతులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని, ఇంతకుముందు మినపప్పు మనం 1 గ్లాస్ తీసుకున్నాం కదా, అందుకు 3 ఇంతలు అంటే 3 గ్లాసులు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇది మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను, అందుకని 3 గ్లాసులు తీసుకుంటున్నాను. మీరు గ్రైండర్లో వేసే పని అయితే 1 కి 4 తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే బియ్యం నేను 3 కదా తీసుకుంది, అందుకని 3 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాగ పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం తగినంత వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా మనం 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలండి. 5 గంటల తర్వాత తీసి చూద్దామండి. మినపప్పు బాగా నానిపోయింది. మినపప్పుని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. ఇలాగ మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఇందులో మనం తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అయితే ఇది మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, అప్పుడే మనకి దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారా, ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని 1 గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలాగ బియ్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. అయితే మనం ఒకేసారి కాకుండా 2 సార్లుగా వేసుకుంటే బియ్యం కూడా మెత్తగా గ్రైండ్ అవుతాయండి. ఇప్పుడు నేను కొద్దిగా తీసుకుంటున్నాను. ఇలాగ బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా మనం ముందుగా పిండి చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు, అలాగే దాంట్లోనే మనం ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న బియ్యాన్ని కూడా అదే మిక్సీ జార్లో తీసుకొని అలాగే తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలాగ వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా మనం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 1-8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలండి. 8 గంటల తర్వాత చూద్దాం. చూసారా, పిండి ఎంత బాగా పొంగిందో, అంటే మనం ఎంతైతే తీసుకుంటామో అంతకి డబుల్ అవుతుందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలాగా అంతా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు ఎన్నైతే దోశలు చేయాలనుకుంటున్నామో అంత పిండిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ పాటు నిల్వ ఉంటుందండి. అయితే సాల్ట్ మాత్రం యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంతైతే పిండి తీసుకుంటున్నామో అందులో తగినంత సాల్ట్ అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలండి. అయితే మరీ నీళ్లుగా ఉంచుకోవద్దు, కొంచెం గట్టిగా ఉంటేనే దోశలు మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు నేను మీకు దోశలు ఎంత క్రిస్పీగా వస్తాయో చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని 1 పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు పాన్ హీట్ అయిన తర్వాత మనం దోశ పిండిని ఇందులో స్ప్రెడ్ చేసుకుందామండి. ఇలాగ దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక సైడ్ కాలిన తర్వాత మనం 2వ సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకుందామండి. చూసారా, మన దోశ ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా అనిపిస్తుందో. మీరు కూడా ఈ దోశ పిండిని ఇలాగ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా హోటల్ స్టైల్ లాగా వస్తుందండి. ఇంతేనండి, మన దోశ పిండి రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తుందండి.